ఇబ్రహీం పట్నం గాజులపేట కాలనీలోని 19 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన లైట్లను ఆదివారం సాయంత్రం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. 10 లక్షల ఖర్చుతో అభివృద్ధి చేసిన అంతర్గత రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను ఘనంగా గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. గాజులపేట కాలనీలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కాలనీవాసులు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో అంచనాలు వేయించి విద్యుత్ లైను వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతర్గత రోడ్ల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 7.5 కాలంలో తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. తనపై మాజీ మంత్రి దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలు విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జోగిరాము, ఎం శివారెడ్డి, పాలడుగు దుర్గాప్రసాద్, లంకా మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, విద్యుత్ శాఖ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. తొలుత కాలనీవాసులు పూల జల్లులతో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్కు అపూర్వమైన స్వాగతం పలికారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకు పట్టాలు ఇచ్చారు తప్పితే ఈ రకమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయని ఈ గాజులపేట సమీపంలో ఉన్నటువంటి కొత్త కాలనీలో రోడ్లు, అలాగే 10 లక్షలు పెట్టి రోడ్లు పోయించాం, అలాగే 19 లక్షలు పెట్టి విద్యుత్ సౌకర్యం కల్పించాం. ఈ పూట వాళ్ళందరికీ ఈ వసతులు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అట్లాగే మిగతా కావాల్సిన మౌలిక వసతులు కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఏమైనా నేను మాజీ మంత్రి గారిని కోరేది ఒకటే, 10 సంవత్సరాలు మీ హయాం నడిచింది దేవేంద్ర ఉమేష్ సారు, దయచేసి మీ హయాంలో ఏం చేశారనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అంతా రికార్డ్ అయ్యింది. ఒక 10 సంవత్సరాలు నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేనేం చేస్తానో చేసి చూపిస్తాను. మీరు 10 మాసాలు కూడా గడవకుండా కువిమర్శలు, ఏదో అర్థం పర్థమైన మాటలు, లేకపోతే రాజకీయ విమర్శలు, వీటి వల్ల ఏం ఉపయోగం లేదు ఉమేష్ గారు, వీటేటికి నేను తగ్గను. చివరికి ఎలక్షన్లు వచ్చినప్పుడు గీటు రాయి కొలమానం అభివృద్ధి. మీరు రేపు వచ్చే ఎన్నికల్లో మీ 10 సంవత్సరాల హయాంలో ఏమి చేశారో మీరు చెప్పుకోండి. రేపు రాబోయే ఎన్నికల్లో నేనేం చేశానో నేను చెప్పుకుంటాను. ఈ ప్రజలకు ఏం మేలు చేశామో అదే మన ఇద్దరి మధ్య కొలమానం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఓపిక పట్టండి. మేము తప్పులు చేస్తే కనుక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వాటిని వెలికితీయండి. మీరు సరైన సద్విమర్శలు చేయండి. మిమ్మల్ని 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా గెలిపించిన నియోజకవర్గానికి ప్రజలకి మంచి చేయండి, వాళ్ళకి సద్విమర్శలు చేయండి. తప్పితే మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ జరిగే అభివృద్ధిని అడ్డుకొని ప్రజలకి మంచి జరిగేదాన్ని ఆపి మీరు పైశాచికానందం బౌద్ధుద్దు ఉమామేశ్వరని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కొన్ని కొన్ని సంతోషకరమైన మాటలు మీతో పంచుకోవాలి. రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో నడపాలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఆ దిశలో కృషి చేస్తారన్నా. అలానే మీరు మా మైలవరం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. మీ అడుగుదారంలో మేము నడుస్తా ఉన్నా. మీరు పక్క ఫ్లాట్లో అది లేఅవుట్ చూడటానికి వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులు అంతా వచ్చారన్నా. వచ్చినప్పుడు మీరు ఒకే మాట అన్నారు, వెళ్ళి చూద్దామండి అన్నారు. మీరు అడుగు పెట్టారన్న ఫస్ట్ ఈ కాలనీలోకి, రోడ్లు వచ్చినాయి అన్న. మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ ఈ కాలనీ వాసులు అంతా వచ్చారన్న. మళ్ళీ మీరు 2వసారి అడుగు పెట్టారన్న, కరెంట్ వచ్చింది అన్న, లైట్లు వెళ్తుంది, మహాల్లో చూడండి అన్న. అదంతా వాళ్ళ ఆనందం అన్న, ఆనందంతో మీ కింద పూజేస్తుంటే మీరు వద్దన్నారు, ఏమైందన్నా అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ సంతోషం అన్న. మళ్ళీ ఎప్పుడు వస్తారో, ఒక వారానికి వస్తారో, 10 రోజులు వస్తారో, మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టిందన్న. వాళ్ళకి రోడ్లు, పంపులు, అన్ని సౌకర్యాలు కనిపిస్తుందన్న. ఇదంతా ఆనందంతో మాట్లాడుతున్నామన్న, మీ ముందు తోడు మీరు మాట్లాడలేదు. ఈ అభివృద్ధి మైలవరం నియోజకవర్గానికి మీరు ఎప్పుడు మాకు కావాలన్నా, మళ్ళీ మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తాము. నాకు అయ్యి అవకాశం ఇచ్చినారు, ఇంకముందు అవుతుంది. థ్యాంక్స్. రాష్ట్రానికి దేవుడు ఇచ్చిన వారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మన మైలవరం నియోజకవర్గానికి దేవుడు ఇచ్చిన వారం కృష్ణప్రసాద్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆ కుటుంబం గురించి కానీ ఆయన గురించి కానీ. ఇక్కడికి వచ్చి 2018 జూలై నుంచి ఇక్కడ తిరుగుతాను, ప్రతిరోజు ప్రజల మధ్యన ఉంటాను. మన దేవుడన్న మాదిరిగా చెప్తాడు, ఆయన వస్తాడు హైదరాబాద్ లో బిజినెస్ చేసుకున్నాడు, కానీ మీకు లెక్క ఆయన ఇక్కడ లేని రోజు లెక్క కట్టి చెప్పచ్చు. మనం ఇక్కడ ఉన్న మనతో ఉన్నదానికట్టు లేని రోజులు
ఇక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దేవినేని ఉమామహేశ్వర రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి వచ్చి మాత్రమే ఇక్కడ ఏదో ఆయన మీద బొరదడానికి పైదో కంకణం కట్టుకున్నట్టు కృష్ణప్రసాద్ గారు కంకణం కట్టుకున్నట్టు ఆయన వస్తాడు కానీ ప్రజలకు మేలు చేయాలి అపోజిషన్ లో ఉన్న మనం ఉన్నాం ఏదో సలహాలు ఇవ్వాలని ఉంది ఏ రోజు రాడు కేవలం ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవడం రావటం కృష్ణప్రసాద్ గారు బురద జరగటం ఇప్పుడు అతను జీవిత ధ్యేయంగా ఉంది అట్లాంటి వాటిని మనం ముందు కూడా జరగనివ్వకూడదని మీ అందరు కోరుతున్నాను. మరి కృష్ణప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు నాకు ఆ మాట కూడా రావు ఆయన గురించి చెప్పడం ఆ కుటుంబం కృష్ణప్రసాద్ గారి గురించి కూడా చెప్పడం అనేది నేను ఎంత చెప్పినా తక్కువే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షుడికి సూర్యుడు మన వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు దేవుని ఉమామహేశ్వరరావు ప్రతిరోజు మనం చూస్తా ఉన్నాం అవాకులు చవాకులు పెడుతూ ఉన్నాడు. కానీ గత 10 సంవత్సరాలు అతను ఒక ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ ఇళ్ల పట్టాలు మనందరికీ తెలుసు భూమి ఎలా ఉందో పొలం ఎలా ఉందో అలాగే ఇచ్చాడు. ఒక రోడ్లు లేవు లైట్లు లేవు కానీ మరి కాలనీ వాసుల అదృష్టం మనం ఈ ప్రేమపట్నం వాసుల అదృష్టం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం వసంత కృష్ణప్రసాద్ గారు మరి ఎమ్మెల్యేగా రావటం వచ్చి ఇక్కడ చూసి ఈ పరిస్థితులు చూసి ఈ దైనీయ పరిస్థితులు చూసి నేనున్నాను మీకు అంటూ అభయం ఇచ్చి ఆయన నిధుల్లోంచి మరి తీసి రోడ్లు వేయించి కరెంట్ ఇచ్చి అన్న వాగ్దానం చేసినటువంటి నిండా 2 నెలల లోపలనే ఆయన యొక్క కార్యక్రమాన్ని మరి జరిపి నిర్వర్తించి అధికారులతో మాట్లాడి ఫండ్స్ ఇచ్చి ఈ రోజు మన ఇళ్లలో కరెంట్ ఇచ్చారు. అటువంటి ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి మనవి చేస్తూ మీ యొక్క సహకారాలు ఆయనకి ఎల్లవేళ అందించాలని చెప్పి మీ యొక్క దేవులు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారికి ఈ కాలనీ వాసులు ఎంతో రుణపడి ఉంటారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఊరిక పట్టాల వరకు ఇచ్చేసి వదిలేశారు. అది మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ కాసులో ఈ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు రోడ్లు వేయించారు. అలాగే కరెంటు లేక పాములు రావడం ఇవన్నీ ఉండటం వలన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమయంలో మన ఎమ్మెల్యే గారు కల్పించుకొని ఈ కాలనీ వాసులకి వెలుగు నింపారు. అందరూ అందుకని అందరూ కూడా మన నాయకులకి రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.